అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ వర్సెస్ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏంటి ఇద్దరి వర్సెస్ అంటుకుంటున్నారా అదేనండి ఆయన నిమ్మగడ్డ రమేష్ గారు ఎన్నికల కమిషనర్గా ఉంటూ అంటే పంచాయతీ అండ్ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా కొంతమంది మంత్రులకు నోటీసులు జారీ చేయడము గృహ నిర్బంధాలు చేయడం ఇలాంటివి చేశారు ఆ మేరకు వారంతా కూడా మంత్రులు వారంతా కూడా ప్రివిలేజ్ కమిటీ ఫిర్యాదు చేయడము ఆ ప్రివిలేజ్ కమిటీ ఆదేశాల మేరకు విచారణకు రావాలని ప్రివిలేజ్ కమిటీ నుంచి వచ్చే నోటీస్ ఆధారంగా అసెంబ్లీ కార్యదర్శి బాలకృష్ణ ఆచార్యులు గారు నిమ్మగడ్డ రమేష్ గారు నోటీస్ జారీ చేయడం జరిగింది అయితే దాన్ని అందుకున్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు తాను వ్యాక్సినేషన్ తీసుకున్నానని ఇప్పుడు డాక్టర్ గారు అటు ఇటు తిరగద్దన్నారని చెబుతూ తాను విచారణకు హాజరు కావాలని స్పష్టం చేశారు అంతటితో ఆగని ఆయన హైకోర్టును ఆశ్రయించారు హైకోర్టుకు హైకోర్టును ఆశ్రయించిన అంశం మరొకటి ఏంటంటే తాను గవర్నర్తో జరిపిన ఉత్తర ప్రత్యుత్తరాలు తన సెలవు వివరాలు మొత్తం కూడా లీక్ అయ్యాయని దీనిపై సిబిఐ విచారణ జరిపించాలని కోరుతూ అందుకు ప్రతివాదులుగా గవర్నర్ కార్యదర్శి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మంత్రులు బొత్స సత్యనారాయణ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని చేరుస్తూ ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు అయితే ఈ పిటిషన్పై తాను విచారణ జరపలేనని న్యాయమూర్తి రఘునందన్ రావు స్పష్టం చేస్తూ ఈ పిటిషన్ మరో జడ్జికి మరో న్యాయమూర్తికి బదిలీ చేయాలని విజ్ఞప్తి చేశారు ఏంటి ఈ ఎపిసోడ్ అంతా ప్రివిలేజ్ కమిటీకి హాజరు కామంటే మాత్రం తాను వ్యాక్సినేషన్ తీసుకున్నాను హాజరు కాలేనని అంటున్నారు మరోవైపు చూస్తే హైకోర్టు తలుపు తట్టి తన వివరాలన్నీ బయటికి వస్తున్నాయి సిబిఐ విచారణ జరిపించాలని హైకోర్టు తరువులు తడుతున్నారు ఏంటి అసలుకి కన్ఫ్యూజన్ అంతా ఈ వివరాలపై మనతో మాట్లాడడానికి మాజీ ఎమ్మెల్సీ జూపుడు ప్రభాకర్ రావు గారు ఉన్నారు ఆయన వివరాలు తెలుసుకుంటాం సార్ నమస్తే సార్ సార్ చెప్పండి సార్ అంత గందరగోళం ఉంది సార్ నాకు కూడా అర్థం కాలేదు ఈ క్లారిటీ కోసం ఇప్పుడు మిమ్మల్ని వినిపించాను ఇప్పుడు ప్రివిలేజ్ కమిటీ నోటీస్ ఇచ్చింది ఎవరు బాలకృష్ణ ఆచార్యులు గారు నోటీస్ ఇచ్చారు అంటే ప్రివిలేజ్ కమిటీ ముందు మీరు హాజరు కావాలి దీనిపై గతంలో బొత్స సత్యనారాయణ గారు పెద్ద రామచంద్ర గారు ఫిర్యాదు చేసి ఉన్నారు మీరు వచ్చి వివరణ ఇవ్వాలి గతంలో మీరు తీసుకున్న చర్యల గురించి ఆయన ఇచ్చారు ఈయన ఏమన్నారు నేను రాలేను నేను వ్యాక్సిన్ తీసుకున్నాను డాక్టర్ చెప్పారు నాకు అటు ఇటు తిరగద్దు ఇంట్లోనే కూర్చోని చెప్పారు నేను రాను అని అన్నారు నేను రాను నేను రానుపో అనేసినారాయన నేను రాను నేను రానుపో ఏమే కావాలంటే ఏదైనా లేఖ పంపిస్తాను సర్దిద్దుకుంటున్నట్టుగా చెప్పారు మరోవైపు చూస్తే ఈరోజు హైకోర్టును ఆశ్రయించారు ఆయన ఎందుకు తాను గవర్నర్తో జరిపిన ఉత్తర ప్రత్యుత్తరాలు తన సెలవు వివరాలన్నీ కూడా బహిర్గతం బయటకు వచ్చేసాయి దీనిపై సిబిఐ విచారణ జరిపించాలి దీనికి ప్రతివాదులుగా గవర్నర్ కార్యదర్శి ప్రధాన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మంత్రులు బొత్స సత్యనారాయణ పెద్ద ఎదురు రామ్ సార్ చేర్చారు ఏంటి సార్ ఈ కన్ఫ్యూజన్ ప్రివిలేజ్ కమిటీకి రారు హైకోర్టుకి వెళ్తున్నారు ఈ ఏంటి కన్ఫ్యూజన్ అసలు ఇక్కడ అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ ఇట్స్ కాన్స్టిట్యూషనల్ బాడీ ఓకే గవర్నర్ హిమ్ కాన్స్టిట్యూషనల్ బాడీ ఓకే అండ్ ఎలక్షన్ కమిషనర్ ఇస్ ఎ కాన్స్టిట్యూషనల్ బాడీ అంతా రాజ్యాంగ అండ్ ఈ వెళ్తున్న కోర్టు కూడా కాన్స్టిట్యూషనల్ బాడీ ఎక్సెప్ట్ టీకా మాత్రం కాన్స్టిట్యూషన్ కాదు 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 మాత్రమే బాడీ సి ఫ్రిక్షన్ ఆర్ కాన్ఫ్లిక్ట్ ఇన్ కాన్స్టిట్యూషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇది చాలా గమ్మత్తుగా ఉంటుంది నాగరాజ్ గారు మీరు అడిగినటువంటిది ఒకటి నేను ఎలక్షన్ పెట్టాలి లేకపోతే నేను పెట్టను ఎలక్షన్ కమిషనర్కి అసలు ఎంత పవర్ ఉంటుందా మామూలుగా ఎలక్షన్ కమిషనర్ అంటే ఉంటాడు పోతే ఎలక్షన్ అయిపోయి పోతాడు అనుకున్నావు కానీ హైకోర్టు సుప్రీంకోర్టు దగ్గర నువ్వు చాలా శక్తివంతుడు ఆంజనేయ స్వామి లాగా అని చెప్తే ఎలక్షన్ కండక్ట్ చేశాడు ఆయన అనుకున్న పద్ధతిలో జరగల మొత్తం ఎలక్షన్ అంతా కూడా పబ్లిక్ ఒపీనియన్ టువర్డ్స్ జగన్మోహన్ రెడ్డి గారు ఈజ్ అడ్మినిస్ట్రేషన్ ఈజ్ గవర్నెన్స్ వచ్చేసింది అయితే ఇది ఇట్ ఈస్ మోర్ టెక్నికల్ ప్రివిలేజ్ కమిటీ కాన్స్టిట్యూషనల్ బాడీ అసెంబ్లీ అయినప్పుడు కూడా ప్రివిలేజెస్కి అంటే దానిలో ఉన్న మెంబర్స్ ఆ మెంబర్స్లో మంత్రులు అవ్వచ్చు లేకపోతే విప్పులు కావచ్చు లేకపోతే మె మెంబర్స్ అవ్వచ్చు వీళ్ళందరికీ ఒక ప్రొటెక్షన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఆ ప్రొటెక్షన్ ఉన్నటువంటి మెంబర్స్ని ఎలక్షన్ కమిషనర్ గారు ఎక్కడో అబ్యూజ్ చేసినట్టుగా వాళ్ళు ఫీల్ అయ్యి ప్రివిలేజ్ కమిటీకి ఒక కంప్లైంట్ ఇచ్చారు ప్రివిలేజ్ కమిటీ హ్యాస్ గట్ దేర్ ఓన్ జ్యురిస్టెక్షన్ అండ్ వాళ్ళ అథారిటీ ఉంటుంది గోవర్ధన్ రెడ్డి గారు ముందు ఒక మీటింగ్ పెట్టుకుంటారు తర్వాత ఒక నోటీస్ ఇష్యూ చేస్తాడు వచ్చిన తర్వాత సమ్మన్ చేసిన తర్వాత మాట్లాడతారు ఇవన్నీ జరుగుతాయి అయితే పోతాడా లేదా ఆయన లేకపోతే ఆయన పోకపోతే వీళ్ళు అరెస్ట్ చేసి తీసుకొస్తారా లేకపోతే ముందుగానే ఈయన బెయిల్ తీసుకుంటాడా పోకుండా ఇవన్నీ వెరీ రేర్ ప్రాక్టీసెస్ ఇన్ ఐ మీన్ కాన్స్టిట్యూషనల్ ప్రాక్టీసెస్ చాలా రేర్గా అది మహారాష్ట్రలో ప్రివిలేజ్ కమిటీ ఎలక్షన్ కమిషన్ పిలిపిస్తే ఆయనకు ఒకరోజు శిక్ష చేశారు తర్వాత ఫైన్ కట్టాడు వచ్చాడు అనే ఒక ఎగ్జాంపుల్ మనకు ప్రెసిడెన్స్ ఉండే ఉండొచ్చేమో కానీ ప్రతి కేసుని మనం ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం ఉంటుంది ఈ కేసులో ఏం జరగబోతుంది వీఆర్ నాట్ హియర్ టు ప్రెడిక్ట్ బట్ అట్ ద సేమ్ టైం ఆయన మీరు ఒక మాట అన్నారు నేను లీవ్ మీద పోవటం లేదా నేను గవర్నర్ గారికి రాసినటువంటి లెటర్స్ లీక్ అయ్యి నేను అనుకుంటున్నాను వీళ్ళు రాసిన లెటర్స్ అన్నీ కూడా అవి గర్ల్ ఫ్రెండ్కి రాసిన లెటర్ కాదుగా పబ్లిక్ డొమైన్లోకి వస్తాయి కానీ అని ఆయన ఎలా వస్తాయి పబ్లిక్ డొమైన్లో ఐ ఎందుకంటే ఆటోమేటిక్గా తెలియాలి ఆయన ఎలా అనుకుంటున్నాడు ఆయన సీక్రెట్ అని నేను ఒక కాన్స్టిట్యూషన్లో ఎక్సెప్షన్తో ఉన్నటువంటి అథారిటీ అనుకుంటున్నాడు నో అబ్సల్ నాట్ కాబట్టి ప్రతి యాక్టివిటీ ఆయన కూడా ఏమనుకోవాలంటే నా ప్రతి యాక్టివిటీ ప్రజలకు తెలియాలని అనుకోవాలి సీక్రెట్ యాక్టివిటీ పెట్టుకుంటే ఏమవుతుంది కాదు అది తప్పది కాబట్టి ఆయన ఆలోచన విధానమే తప్పు అనేది నా అభిప్రాయం ఐ మే బి రాంగ్ నేను రాంగ్ అయ్యి ఉండొచ్చు కూడా కానీ నాకున్నటువంటి మినిమం నాలెడ్జ్లో అది ఆయన అనుకోవటం తప్పు పబ్లిక్ డొమైన్లోకి ఆయన కూడా రావాలి ప్రతిదీ తెలిసి ఉండాలి ఒకవేళ హీ అప్లైడ్ ఫర్ ఎ లీవ్ టు ది గవర్నర్ ఎందుకంటే ఆయన భాష ఎవరంటే గవర్నర్ కాబట్టి అప్లై అది నేను లీవ్కి అప్లై చేసినా ఎలా తెలుసు అని అనుకుంటే నీకు మొత్తం ట్రాన్స్పరెన్సీ ఉంది ప్రపంచం మొత్తం ఒక గ్లోబ్ మొత్తం అరచేతిలో ఉండిపోయింది కదా హెల్ఫోన్ వచ్చిన తర్వాత నీ ప్రతి యాక్టివిటీ నీ ప్రతి లెటరు మొత్తం కూడా తెలుస్తుంది ఎక్సెప్ట్ నీకు ఎక్కడో ఒక చోట కాన్ఫిడెన్షియల్ అని పెట్టుకొని లేకపోతే దాన్ని క్లోజ్ చేసుకొని ఉంటే తప్ప ఒకటి అలాంటిది ఏమైనా ఉంటే చేస్తుంటే దాని మీద మనం మాట్లాడచ్చు అట్లా నేను ఇలా పెట్టుకున్నాను కాబట్టి బయటికి రాకూడదు ఎలా వచ్చిందో అప్పుడు ఎంక్వైరీ కూడా అడగచ్చు ఒకవేళ అలాంటి ఉందేమో నాకు తెలియదు అప్పుడు గవర్నర్ వస్తాడు గవర్నర్ సెక్రటరీ వస్తాడు గవర్నర్ పిఏ వస్తాడు గవర్నర్కి టిచ్ఓడ్ వస్తాడు లేకపోతే ఈయనకి ఎలక్షన్ కమిషనర్కి ఈయన ఈయన ఆఫీస్లో ఉన్నటువంటి ఈయన సెక్రటరీ వస్తారు వీళ్ళందరూ వస్తారు అట్లనే ప్రివిలేజ్ కమిటీలో ఉన్నటువంటి పెద్దిరెడ్డి గారు ఎందుకంటే వీళ్ళు కంప్లైంట్ చేస్తున్నారు కాబట్టి లేకపోతే బొత్స సత్యనారాయణ గారు ఆయన కూడా కంప్లైంట్ చేస్తున్నాడు కాబట్టి ప్రివిలేజ్ కమిటీ అంటేనే వాళ్ళ మినిస్టర్స్ కదా వస్తారు వీళ్ళు కూడా వస్తారు ఆయన వీళ్ళ మీద కూడా వేస్తాడు అసెంబ్లీ సెక్రటరీ మీద కూడా వేస్తాడు ఇవన్నీ ఉండనివ్వండి బట్ ది ప్రాక్టీస్ విచ్ యూఆర్ డూయింగ్ నౌ నువ్వు కరెక్ట్గా ఫీల్ అవుతున్నావా లేదా ఇది రమేష్ కుమార్ గారు ఒకసారి ఆలోచించుకోవాలి వ్యాక్సిన్ వేసుకున్నా నో డౌట్ ప్రధానమంత్రి వ్యాక్సిన్ వేసుకున్నాడు కోవిడ్కి అందరూ వ్యాక్సిన్ వేసుకోవాలనుకుంటున్నారు వ్యాక్సిన్కి ఉన్నటువంటి మనకి దానికి ఇదేంటంటే క్వశ్చనింగ్ ఏంటంటే టూ డేస్ నువ్వు వ్యాక్సిన్ వేసుకున్న మరుసనాడు నీకు కొంచెం జ్వరం రావచ్చు కాబట్టి డోలో సిక్స్ ఫిఫ్టీ వాడమని వాళ్ళే చెప్తున్నారు జ్వరం రాకపోతే నెక్స్ట్ డే నుంచి నువ్వు ఫ్రీగా వెళ్ళొచ్చు కాబట్టి నువ్వు డాక్టర్ సర్టిఫికేట్ ఏమైనా ప్రొడ్యూస్ చేశాడా అంటే ఇదొక ఇది కూడా ఉందనమాట అంటే నోటీసుకు ముందు వ్యాక్సిన్ తీసుకున్నారా నోటీస్ తర్వాత వ్యాక్సిన్ తీసుకున్నారా అది కూడా మళ్ళీ టెక్నికల్ పాయింట్ మీరు భలే క్వశ్చన్ చేశారు టెక్నికల్ పాయింట్ అంటే మనం ఇది నా గురించి మీరు ఎలా డిస్కస్ చేస్తాను మన ఇద్దరు అడిగాడు అనుకోండి పబ్లిక్ డొమైన్లోకి వచ్చిన తర్వాత అందరూ డిస్కస్ చేస్తాం అయితే ఇప్పుడు కోర్టుకి వెళ్ళటం మీరు నేను నేను ప్రివిలేజ్ కమిటీకి రాను అని అనటం అనేది నాకు తెలిసి ఇట్ ఈజ్ నాట్ ఏ డెమోక్రటిక్ ఫంక్షన్ అనిపించుకోదు నువ్వు వెళ్ళు నువ్వు వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆయన ఇంకొక మాట అన్నట్టుగా నేను టీవీ బ్రేకింగ్లో చూశాను బ్రేకింగ్ న్యూస్లో చూశాను ఈరోజు హిందూ పేపర్లో కూడా చూశాను ఏమన్నాడంటే ఐ హావ్ గాట్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ అండ్ పొలిటికల్ రిప్రజెంటేటివ్ అండ్ అసెంబ్లీ అని అన్నాడు ఆయన ఎస్ వన్ షుడ్ ఎక్స్ప్రెస్ ప్రతి వాడు ఆ విధంగా ఎక్స్ప్రెస్ చేయాల్సిందే మరి అంత ఎక్స్పెక్ట్ చేసినప్పుడు అంటే అసెంబ్లీని ఎక్స్పెక్ట్ చేస్తున్నప్పుడు చేస్తున్నా నేను అన్నప్పుడు అసెంబ్లీ అంటేనే ఐదు కోట్ల ఆంధ్రులు అంటే ఏపీ ఏపీలో ఉన్న ఐదు కోట్ల మంది ప్రజలు ఎన్నుకున్న వారే అక్కడంతా ఉండేది అంటే వారందరినీ గౌరవిస్తున్నట్టు మరి అలాంటి లెజిస్లేచర్కి సంబంధించి అలాంటి ప్రివిలేజ్ కమిటీ ఆహ్వానించినప్పుడు నేను రాను నేను వ్యాక్సిన్ తీసుకున్నాను అంటే మరి ఐదు కోట్ల మంది ప్రజలను అవమానించినట్లు కాదంటారా అంటే ఇక్కడ సరే ఐదు కోట్ల మంది ప్రజల్ని లేకపోతే వీళ్ళు ఓటేసిన ఫిఫ్టీ వన్ పర్సెంటే కదా మిగతా ఫార్టీ పర్సెంట్ చంద్రబాబు నాయుడు గారికి వచ్చిన మళ్ళీ ఇది ఒకటి ఉందంటారా అనుకుంటే ప్రివిలేజ్ కమిటీ ముందుకు పోకపోవటమే నాకు తెలిసి ఇట్స్ ఎ బ్లండర్ గోయింగ్ టు బై బ్లండర్ అయితే అట్ ద సేమ్ టైం ఆయన కోర్టుకి వెళ్ళాడు కోర్టులో మీరు అన్నట్టు ఏవైనా రావచ్చు లేకపోతే ఇన్ని పిలవకూడదని చెప్పొచ్చు స్టే ఇవ్వచ్చు లేకపోతే ఇప్పుడు మీరు ఒక జడ్జి పేరు చెప్పారు నాకు అర్థం అర్థంగా ఉంది ఒక్కటి నాకు అర్థం ఉంది ఒకటి ఇక్కడ వెళ్ళింది ప్రివిలేజ్ కమిటీ నన్ను పిలిచింది వాళ్ళకి ఆ హక్కు లేదు నేను వెళ్ళను దాని మీద స్టే ఇవ్వండి నాకు అని వెళ్ళలేదు అంటే ఇక్కడ వేరే కార్యక్రమం అంటే గవర్నర్ గారికి నాకు జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలు సెలవు వివరాలన్నీ బయటికి వెళ్ళాయి అవి ఎలా అనేది పబ్లిక్ డొమైన్లోకి ఎలా వెళ్ళాయి అవి వెళ్ళకూడదు అని నేను భావిస్తున్నాను దీనికి ప్రతివాదులుగా ఏంటి ఒకవేళ గవర్నర్ కార్యదర్శి పెట్టారంటే ఒక విధంగా అనుకోవచ్చు ఏమని ఒకరి ఆయన ద్వారా ఏమైనా లీక్ అయ్యాయేమో ఇవన్నీ గవర్నర్ గారి దగ్గర ఈయనకి ఏమేమి లేఖలు వచ్చినా ఏమేమి పోయినా ఏమేమి వ్యవహారాలు జరిగినా అయినా ఆయన ఏమో లీక్ చేశాడేమో ప్రభుత్వ పెద్దలు అనుకోవచ్చు ఒకళ్ళ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆయన ఏమన్నా కలిసి ఏమన్నా బయటికి తెచ్చారని ఇక్కడ ఎవరైతే ఇక్కడ ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేశారో బొత్స సత్యనారాయణ గారు పెద్దేడు రామచంద్రారెడ్డి గారు ఇద్దరి పేర్లను అక్కడ ఆయన పొందుపరిచారు ఓకేనా అంటే ఏంటి ప్రివిలేజ్ కమిటీని బ్లాక్మెయిల్ చేయడానికి ఆయన వెళ్ళారా లేకపోతే ఆ మంత్రులను బ్లాక్మెయిల్ చేయడానికి వెళ్ళారా ఎందుకు వెళ్ళారు హైకోర్టుకి అంటే మీరు అన్నట్టు ఇది కూడా జరిగి ఉండచ్చు ఎందుకంటే వాళ్ళని కూడా ఇరికిస్తే కథ అంతా సుఖవంతం అవుతుంది నీకు ఇది నాకు ఇది నేను దాంట్లో రాజీ అయితే నేను దీంట్లో రాజీ అవుతాననే ఉండొచ్చు అయితే మీరు అన్నట్టుగా జడ్జి గారు నా ఇది నేను కాదు వేరే వాళ్ళకి ఇవ్వమని నాట్ బిఫోర్ నాట్ బిఫోర్ ఆయన ఎక్కడో ఎవరికో రిలేటివ్ ఉంటాడు నాకు తెలిసి ఎవరికో తెలిసినా రిలేటివ్ కాకపోయినా ఎవరికో ఫ్రెండ్షిప్ ఉండొచ్చు రేపు నాకు కూడా ఆపాదిస్తారు అనుకొని ఈ కేసు నేను కాదులే వేరే వాళ్ళకి ఇచ్చుకోండి అంటే హైకోర్టు లాంగ్వేజ్లో ఇది ఒక లాంగ్వేజ్ అనమాట నాట్ బిఫోర్ అంటే నాకు తెలిసిన వాళ్ళు లేకపోతే నన్ను అనుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి నిష్పక్షపాతంగా పక్షపాతంగా కాదు నిష్పక్షపాతంగా అనేది ఒకటి ఉంది కదా మనకి సో దాన్ని ఉండాలనుకుంటే వేరే వాళ్ళకి చేయండి అనేది ఒకటి పెట్టుకున్నారు వీళ్ళు సరే ఏమవుతుందో మనం చూద్దాం అయితే ఇక్కడ ట్రిక్ అసలు క్రక్స్ ఏంటంటే నాకు అనిపిస్తున్నది సో అసలు ఇన్ని కాన్స్టిట్యూషనల్ బాడీస్ మీరు ఏ ప్రజలకు మీరు ఇందాక అన్నారు చూడండి ఐదు కోట్ల మంది ప్రజలకి అసలు మీరు ఇంత పెద్ద చదువులు చదువుకొని ఇంత ఎక్స్పర్టిజం పెట్టుకొని మీరు జనాలకు ఏం చెప్పదలుచుకున్నారు ఉండే కోర్టులు ఉన్నాయి లేమేనకెవడో అన్యాయం జరిగిన వాడికి కోర్టు వెళ్తాడు చదువుకున్నాడు కోర్టుకి వెళ్తాడు సరే చదువుకున్నా ఎవడో వాడు వెళ్తాడు బట్ మీరు మీరు న్యాయం చెప్పగలిగేటువంటి పదవుల్లో ఉండి బీంగ ఎలక్షన్ కమిషనర్ యూ గట్ ఆల్ అథారిటీస్ మీరే సుప్రీం మొన్న అంతకుముందు పెద్ద సుప్రీం అనుకున్నారు నేను కొద్దిగా తగ్గిన సుప్రీం అనుకున్నారు ఎందుకంటే అమ్మో అనుకున్న వాళ్ళు పర్లేదు లేని దశ వచ్చేశారు సో మీరే కోర్టులోకి వెళ్ళి మీరే మీ బాస్ మీదే గవర్నర్ మీదే గవర్నర్ ఆఫీస్ మీద మళ్ళీ నాకు డౌట్లోనే అనుకుంటే కంప్యూటర్ సైన్స్లో ఒకటి ఉంది నువ్వు ఒకదాన్ని పెట్టాలంటే ఇన్పుట్ అంటాం బయటికి రావాలంటే అవుట్ అవుట్పుట్ మధ్యలో జరిగేది ప్రాసెస్ నువ్వు పెట్టిందే బయటకు వస్తే మధ్యలో కొంతవరకు దొరుకుతుంది దట్ ఇస్ కాల్డ్ ప్రాసెస్ ఇన్పుట్ అవుట్ మధ్యలో ప్రాసెస్ అనేది ఒకటి ఉంటుంది ప్రాసెసర్ ఉంటుంది ఆ ప్రాసెసర్ ఈ లో నువ్వు ఒక లెటర్ రాసి పెన్ డ్రైవ్లో పెట్టి మీ క్లర్క్ ఇవ్వచ్చు నువ్వు తీసుకెళ్ళి దాన్ని పంపించు వాడు ఏరేది వాడు ఉండొచ్చు లేకపోతే అక్కడ అవుట్పుట్లో వచ్చిన తర్వాత ఇది తీసుకెళ్ళి జాగ్రత్తగా పెట్టున్నాను పెట్టినప్పుడు జాగ్రత్తగా పెట్టినప్పుడు వాడు ఒక చిన్న ఫోటో తీసుకున్నాడు అనుకోండి ఏమైనా కావచ్చు కాబట్టి దీని మీద పెద్ద ఇన్వెస్టిగేషన్ అవసరం లేదు సార్ నాకు విచారణ విచారణ ఆయన దీని మీద అంటే సార్ దాకా వెళ్ళామంటే నేను అదే మనం మనం అసలు అసలే అన్ఎడ్యుకేటెడ్ సొసైటీ మనం ఓవర్ కంటాం కానీ మొత్తం కూడా మనం లిటరేట్ అయ్యామని భారతదేశంలో వాళ్ళు యాభై శాతం కూడా లేరు సంతకం సంతకం పెట్టడానికి వచ్చిన వాడు కాదు చదువుకున్నవాడు అంటే చదువుకున్నవాడు అంటే ఒక పారాగ్రాఫ్ రాయగలిగి ఆ పారాగ్రాఫ్ అర్థాన్ని పర్ఫెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయగలగటమే చదువుకోవటం ఇట్ డజంట్ మీన్ దట్ నీకు సంతకం పెడతాం వస్తే నువ్వు ఈ లిటరేట్ అయిపోయినట్టు అనుకోవటం కాదు లెర్న్ ఫ్రమ్ కేరళ వాట్ ఇస్ ది పర్ఫెక్ట్ డెఫినేషన్ ఫర్ ది లిటరేట్ మన దగ్గర ఏమైపోయింది రాత్రి స్కూల్లోకి వెళ్ళి సంతకం పెట్టడం నేర్చుకుంటే మా అమ్మ కూడా సంతకం పెట్టేది మా అమ్మ అప్పట్లో ఆరో తర చదువుకున్న సంతకం పెడితే అప్పట్లో అది రిజిస్టర్ కాలేదు కాబట్టి నీకు సంతకం పెట్టవచ్చు అంటేనో నన్ను తన్న పోయి సంతకం పెట్టేసింది ఏమనుకుంటున్నారు నేను చదువుకోలేదు అనుకున్నా మా మొదలు అడిగింది నన్ను ఐఎమ్ ఆల్సో లిటరేట్ అని చెప్పడం కోసం చదువుకోవడ అవకాశం లేదు చాలామందికి వాళ్ళకి సంతకం పెట్టేసి మనం ఏం చేసామంటే ఆ లిస్టులో ఏ చేసేసాం సో ఇప్పుడు నువ్వు ఎంతమందిని ఈ ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళకి బాగా చదువుకొని మీరు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ద్వారా వచ్చి పెద్ద పోస్టులో ఉండి మళ్ళీ మీరు కిందకి వెళ్తున్నారు ఎవరిని కన్ఫ్యూజ్ చేయాలనుకుంటున్నారు ఇన్ బిట్వీన్ గవర్నర్ ఆఫీస్ అండ్ ఒక ఎలక్షన్ కమిషనర్ ఆఫీస్ జరిగే కరస్పాండెంట్స్ మొత్తం అంటే నీకు ప్రివిలేజ్ కమిటీకి రమ్మన్నారు కాబట్టి నీ లెటర్ లీక్ అయింది అనుకుంటున్నావా ఇది ఏమైనా యూపీఎస్సీ క్వశ్చన్ పేపరా లీక్ అయితే ఎవడు కాపీ కొట్టి ఐఏఎస్ అవుతాడు తర్వాత వాడు బడ చెడగొడతాడు అనుకోవడానికి అయితే ఈ జిట్ నాట్ యువర్ రెస్పాన్సిబిలిటీ నువ్వు జాగ్రత్త తీసుకునేట్టే కదా ప్రివిలేజ్ కమిటీ ఎందుకు పిలిచింది మంత్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇన్సల్ట్ చేశారు మమ్మల్ని ఇన్సల్ట్ చేశాడు ఆయన మా అంటే ఇమ్యూనిటీ ఉంటుందండి నీకు పార్లమెంట్లో ఉండే హక్కులకు భంగం కలిగించారు మమ్మల్ని ఇన్సల్ట్ చేశారు అని వాళ్ళు వెళ్ళారు కానీ ఇక్కడ ఉత్తర ప్రత్యుత్తరాలు సెలవు లేఖలు లీక్ అవ్వడానికి మంత్రులు ఇచ్చిన ఫిర్యాదులకు పొంతనే లేదన్నమాట ఇక్కడ మరి పొంతను లేనప్పుడు ప్రతివాదులుగా వీళ్ళెందరినీ వీళ్ళిద్దరిని ఎందుకు చేర్చారు మంత్రులను అక్కడ నేను మొన్న కూడా మీకు చెప్పాను అనేబుల్ టు కన్విన్స్ కన్ఫ్యూజ్ హైదరాబాద్ నుంచి రాలేదు ఇది మొత్తం ప్రజలని వ్యవస్థను కన్ఫ్యూజ్ చేస్తున్నారు కదా ఇది అంటే ఇంకో పది రోజులే కదా స్టోరీ అంతా ఈ రోజు ఇరవై రేపు ముప్పై ఒకటి తేదీకి మోకాలకి బోడుగుండికి ముడి పెడతానంటే ప్లాన్ అనేది ఇక్కడ తెలివైనడు పని ఆర్గ్యుమెంట్ వాడు ఏం చేస్తాడు నీకు ఇప్పుడు నీకు భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుందా సూర్యుడు భూమి చుట్టూ తిరుగుతున్నాడా ఇంకా ప్రశ్న కదా ప్రశ్న అన్నప్పుడు గెలి ఏమన్నాడు ఈ డిస్ప్రూవ్ ఇట్ అన్నాడు నేను చెప్తున్నా భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది కాదని కొంతమంది అంటున్నారు ఈ డిస్ప్రూవ్ ఇట్ అన్నాడు సైంటిస్టులు అందరూ చేరారు డిస్ప్రూవ్ చేసే క్రమంలో నువ్వు చెప్పిందే కరెక్ట్ వాడి స్ట్రెంగ్త్ వచ్చేసి కరెక్ట్ సో ఇక్కడ అందరు చేసి పది రోజుల్లో పోయే ఆఫీసరు పది రోజులే కదా ఇక్కడి నుంచి పది రోజులు పోయే ఆఫీసరు నువ్వు వెళ్ళి ప్రివిలేజ్ కమిటీకి వెళ్ళి ఎస్ నా ఇంటెన్షన్ ఇది కాదు మిమ్మల్ని ఇన్సల్ట్ చేయాలని కాదు నా గైడ్లై నా ఎలక్షన్ కమిషను ఆర్టికల్స్ ప్రకారం ఈ విధంగా ఉంది నేనేమన్నాను మీరు ఎలక్షన్ టైంలో ప్రెస్ మీట్ పెట్టకూడదు అన్నాం ప్రెస్ మీట్ పెట్టారు కాబట్టి బ్యాన్ చేయమన్నాం అదే కదా ఇన్సల్ట్ అంతేనా మీరు అనవసరంగా మాట్లాడకూడదు నా మీద కానీ వ్యవస్థ మీద కానీ నేను ఎందుకు మాట్లాడే క్వశ్చన్ చేసాం మీరు అది ఇన్సల్ట్ అనుకున్నారు ప్రివిలేజ్కి వెళ్ళారు అది ఇన్సల్ట్ కాదు నా లాంగ్వేజ్లో నా ఇన్స్టిట్యూషన్లో ఇదనే మీరు వెళ్ళి చెప్పాలి అంటే మనకి మనకు ఉన్నటువంటి మెథడ్స్ ఏంటి సార్ మనం మాట్లాడుకోవటమే కదా అల్టిమేట్గా మాట్లాడుకొని చెప్పుకోవటమే ప్రతి ప్రధానిని మనం ఎక్కడో ఘర్షణ పెట్టుకునే వాతావరణంలో కాకుండా రిజాల్వ్ చేసుకోవాలి ఎట్లా రిజాల్వ్ చేసుకోవాలి రిజాల్వ్ చేసుకోవడానికి అవకాశం ఇవ్వాలి అవకాశం ఇవ్వటువంటి ఏంటి టాప్ టూ ఈచ్ ఈచ్ అదర్ ఇద్దరు కలిసి మాట్లాడుకోండి ప్రివిలేజ్ కమిటీ ఏమన్నా అది ఏమన్నా యుముడా లేకపోతే ఇంకోటి ఏమైనా ఇదా ప్రివిలేజ్ కమిటీ నేను ఏమైనా జైలుకి పంపించడం కోసం ఉందా కాదు మా హక్కులకు భంగం జరిగినప్పుడు అనేది ఉంటుంది మీ హక్కులకి నేను ఎలాంటి భంగం జరగలేదు అప్పుడు ఒకవేళ వాళ్ళు ఏమైనా వేరే తీర్పిస్తే అప్పుడు వెళ్ళండి కోర్టుకి నాకు అర్థం కాలేదు ఇప్పుడు ఉత్తర ప్రత్యుత్తరాలు జ గవర్నర్కి ఆయన జరిగింది ఏమంతా కాంట్రవర్సీస్ ఉన్నాయి నవ్ గవర్నర్ హ్యాస్ టు స్పీక్ అదే అంత రాసా ఉంది దాన్ని సిబిఐ విచారణ సిబిఐ విచారణ అంటేనే ఒక ఇంకా మీకు తెలియసింది స్వయం గల అత్యున్నత స్వయం ప్రతిపత్తి అనే ఒక సంస్థ దాని నుంచి మనకు విచారణ కోరుతున్నారంటే ఏంటి ఆ రహస్యం ఏంటి ఇద్దరి మధ్యలో ఏం జరిగింది ఎందుకు ఆయన సీబీఐ విచారణ కొడుతు ప్రివిలేజ్ కమిటీ ఒక పక్క రామాన్ని విలుస్తుంటే నేను వ్యాక్సిన్ వేసుకోలేని ఆయన కోర్టుకు వెళ్తున్నాడు అసలు ఏంటనేది కదా ఇక్కడ తేలాల్సింది అదే కన్ఫ్యూజ్ చేయటమే సార్ అందుకని పెద్దగా నాకైతే దీనిలో పెద్ద లాజిక్ లాజిక్యం టు అవాయిడ్ టు అవాయిడ్ ది సిచ్యువేషన్ మరి ఇంత నాలెడ్జ్ ఉండి మంత్రుల్ని అందరినీ కూడా అసలు దడ పుట్టించేలా చేసిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారికి ఇంత చిన్న లాజిక్ అర్థం చేసుకోలేకపోతున్నారాయినా అదే ఇది అంటే ఈ లాజిక్ అర్థం కాలేకపోవడం మీరు మొన్న ఒక రోజు ఒక మాట అన్నారు డెడిషన్ తీసుకోకపోవడం కూడా ఒక డెసిషన్ అని నాట్ టేకింగ్ డెడిషన్ ఈజ్ ఆల్సో ఏ డెసిషన్ మీరు ఎవరి గురించి మాట్లాడుతూ మీదే మీరు చెప్తున్నారు మీరే అన్నారు ఈ మాట నిజమే కదా నాగరాజు గారు మరి చెప్పారు అనుకున్నా అట్లనే ఈయన ఆయన తెలియకేం కాదు తెలిసే ఇంకొక బా కోర్టు బాల్ తీసి ఇంకొక కోర్టులో వేద్దాం అది నిదానంగా తనుకొని ఎప్పుడో వస్తుందిలే బయటకు వచ్చినప్పుడు ఈ లోపు రిటైర్డ్ అయిపోతాం కదా అప్పుడు చెప్తాను నేను ఐ హీ రిటైర్ ఒకవేళ సరే ఇప్పుడు ఆయన హాజరు కారు ఈ కోర్టు ఇది జరుగుతుంది ఆయన రిటైర్డ్ అయిన తర్వాత ప్రివిలేజ్ కమిటీ ముందుకు హాజరు కావాల్సిన అవసరం లేదంటారా నాకు తెలిసి ఆయన పీరియడ్లో జరిగింది కాబట్టి ఈ హీహేజ్ టు కమ్ అయితే ప్రొవైడెడ్ ఒకళ్ళ ఈ ప్రివిలేజ్ కమిటీకి టైం అయిపోయింది అనుకోండి రెండు వేల ఇరవై నాలుగులో ఎలక్షన్స్ వస్తాయి సార్ మనం ప్రేజ్ అనుకుందాం ఒక హైపోతెటికల్గా అనుకుందాం మన ఇద్దరం ఈయన సీబీఐ ఎంక్వైరీ అడిగాడు సీబీఐ ఎంక్వైరీ చేశారు నేను ప్రివిలేజ్ కమిటీకి నేను పోను అనేది దాని దాని మీద ఒకటి సిబిఐ ఎంక్వైరీ పడింది అనుకుందాం ఈయన పది రోజులు రిటైర్డ్ అవుతాడు వాళ్ళు ఇంకో మూడు సంవత్సరాల్లో ఈ బాడీ అయిపోద్ది మొట్లా నెక్స్ట్ గెలిస్తే ఆయనే ప్రివిలేజ్ కమిటీ చైర్మన్గా ఉంటాడని కాకనే మనం అనుకోవడం లేదు ఆయన రేపు మంత్రి కావచ్చు లేకపోతే ఇంకోర్టు కావచ్చు ఈ ప్రివిలేజ్ కమిటీ డ్యూరేషన్ అయిపోతుంది సో ఈయన ఈయన రిటైర్డ్ అయిపోతాడు ప్రి ఈ సిబిఐ ఉంది కాబట్టి కేసు పెండింగ్లో ఉంది కాబట్టి రేపు ఈయన ఎవరి ముందుకు రావాలి ఐ థింక్ నేను దీని మీద కొంత స్టడీ చేయాలి అసెంబ్లీ డ్యూరేషన్ అయిపోయిన తర్వాత ప్రివిలేజ్ కమిటీ ఆటోమేటిక్ పోతుంది ఓకే ఆటోమేటిక్గా పోతుంది క్యాబినెట్ తోటి వెళ్ళిపోతుంది లేకపోతే వీళ్ళు పీరియడ్ వన్ ఇయర్ అనుకుంటా ఈ ప్రివిలేజ్ కమిటీ పీరియడ్ వన్ ఇయర్ ఉందంటే ఈ వన్ ఇయర్ ఇది అయిపోయి నెక్స్ట్ పీరియడ్ నెక్స్ట్ ప్రివిలేజ్ కమిటీ రావచ్చు దాని చైర్మన్ వేరే వాళ్ళు ఉండొచ్చు యాసింగ్ సార్ అసెంబ్లీ ఐ మీన్ దిస్ గవర్నమెంట్ ఇస్ అలైవ్ ఈ గవర్నమెంట్ పీరియడ్ ఉన్నంతకాలం ఉంటుంది ఒకళ్ళు బియాండ్ కేసు జరుగుతుంది అనుకోండి అప్పుడు ఇంకో ప్రివిలేజ్ కమిటీ ముందుకి ఈయన రావాలా లేదా వస్తాడా లేదా అనేది కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్ ఐ హ్యావ్ టు చెక్ నేను ఇక్కడ చెప్పలేదు ఎందుకంటే నీకు కేసు అయితే ఉంటుంది కానీ నీకు పెట్టినటువంటి బాడీ ఉండదు అక్కడ ఓకే ఆ ప్రివిలేజ్ కమిటీ ఉండదు మొత్తం మీద నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు కోరినట్టుగా సిబిఐ విచారణకు హైకోర్టు నుంచి ఆదేశాలు వస్తాయనుకుంటారా ఇప్పుడు నాట్ బిఫోర్ అని ఒక జడ్జి తప్పుకున్నాడు ఇంకో జడ్జి వచ్చిన తర్వాత ప్రొసీడింగ్స్ ఆఫ్ ది అసెంబ్లీ ప్రకారం బిజినెస్ రూల్స్ బుక్ తీసుకొని బిజినెస్ రూల్స్ అసెంబ్లీ బిజినెస్ రూల్స్ బుక్ తీసుకొని ది ఫంక్షన్స్ ఆఫ్ ది ప్రివిలేజ్ కమిటీ అనేది ఆయన మొత్తం చదివి కేసు విన్న తర్వాత అట్లనే పవర్ ఇక్కడ ఇక్కడ హైకోర్టులో ప్రివిలేజ్ కమిటీ అంశానికి తావు లేదు ఇక్కడ ఆయన లేదు గవర్నర్కి ఆయనకు జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలు ప్లస్ తన సెలవుకు సంబంధించిన వివరాలు బయటికి వెళ్ళి దీనిపైన మాత్రమే ప్రివిలేజ్ కమిటీ అంటే గవర్నర్కి ఆయనకు జరిగిన అంత నిగూఢమైన అంశాలు అందులో ఏమి దాగి ఉన్నాయి ఆ నిగూఢమైన అంశాలు ఏమి బయటికి వచ్చాయి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు సెలవుపై వెళ్ళినప్పుడు ఆయన ఉత్త అరుణాచల్ ప్రదేశ్కు ఎక్కడికి వెళ్ళినప్పుడు నిమ్మగడ్డ రమేష్ గారు అక్కడ వెళ్ళారు సెలవులో ఉన్నారు అందరికీ తెలిసిపోతుంది అది ప్రత్యేకంగా అది ఏం లేదు ప్లస్ గవర్నర్కు ఆయనకు మధ్య జరిగినది నిగూఢమైన అంశాలంటే దేశ భద్రతకు సంబంధించిన అంశాలైతే వాళ్ళ మధ్య ఏం చర్చ చర్చ జరగవు కదా ఎంతసేపున ఒక ఎన్నికల కమిషనరు రాజ్యాంగపరమైన పదవి అది గవర్నర్ కూడా ఆ స్థానంలో ఉంటారు కాబట్టి ఎలక్షన్ బాడీ గురించి కావచ్చు ఇంకోటి కావచ్చు ఎలా రకాల వ్యవహారాల గురించి కావచ్చు వాళ్ళ ఉండొచ్చు అంటే ఇది మొత్తం ఏమైనా ఇది బయటికి వస్తే దేశ భద్రత ముప్పేం లేదు కదా అంటే ఇట్ లింక్డ్ విత్ ది ప్రివిలేజ్ కమిటీ డిసిప్లినరీ యాక్షన్ ఎందుకంటే వీళ్ళు గవర్నర్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేశారు ఎవరి మంత్రులు వెళ్ళి గవర్నర్ దగ్గర కంప్లైంట్ చేశారు ఎలక్షన్ కమిషనర్ ఈ విధంగా ఈ విధంగా మమ్మల్ని అధికారాలు అంటే ఇప్పుడు మూడు లింక్ అయి ఉన్నాయి ఇక్కడ సో వీళ్ళు మా మా ప్రివిలేజ్ దెబ్బతిన్నాయి అనేది మా అహం దెబ్బతిన్నది అహం అంటే వేరేది కాదు అంటే మాకు ఉన్నటువంటి ప్రొడక్షన్ దెబ్బతిన్నది నేను గవర్నర్ ఇతను ఎలక్షన్ కమిషనర్ నేను ఒక లెటర్ రాశాను టు ది గవర్నర్ అట్లనే గవర్నర్ దగ్గర నుంచి నాకు ఒక లెటర్ వచ్చింది రిప్లై మా ఇద్దరి మీద జరిగినటువంటి వీళ్ళకి ఎలా తెలిసాయి లేదా బయటకు ఎలా లీక్ అయ్యి ఇది సిన్స్ ఇట్ మోర్ కాన్ఫిడెన్షియల్ అని వాళ్ళు అనుకుంటే ఆ కాన్ఫిడెన్షియల్ లెటర్స్ బయటకు వెళ్ళి వచ్చాయో ఎంక్వైరీ ఖచ్చితంగా పెట్టుకోవచ్చు దాన్ని సీబీఐ చేస్తారా లేకపోతే డిపార్ట్మెంటల్ చేస్తారా లేకపోతే ఇంకో సిఐడికి సీఐడికి ఇస్తారా ఈయన సిబిఐ అడిగితే సిబిఐ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు సిఐడి కూడా ఇవ్వచ్చు సిఐడికి ఇస్తే మళ్ళీ లేదా చంద్రబాబు నాయుడు గారికి నాకు ఇద్దరు ఒకే సిఐడికి కట్టిస్తారని అంటాడేమో సునీల్ గారిని నమ్మని ఇది కూడా జరగచ్చు అది అయితే జరిగినప్పుడు చాలా ట్రిక్కీ సబ్జెక్ట్ సార్ మీరు అన్నట్టుగా దేశ భద్రతకి సంబంధించిన సబ్జెక్ట్ కాదు లేకపోతే ఇది ఏమన్నా పెద్ద డిఫెన్స్ మెకానిజంలో ఉన్నటువంటి లాంగ్వేజ్ కాదు అంశాలేం కాదు కదా ఓన్లీ ఆఫ్టర్ ఆల్ ఎలక్షన్ టైంలో ఒక ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ మాకు అన్నయ్య సంభాషణ లేకపోతే ఈయన లీవ్ పెట్టుకున్నప్పుడు లీవ్ లేకపోతే వ్యాక్సిన్ వేసుకోవడం ఉన్నప్పుడు ఒక లెటర్ రాసి ఉంటాడు ఇవన్నీ ఇది మామూలుగా పెద్ద ఇష్యూ ఏం సార్ మొత్తం ట్రాన్స్పరెన్సీ ఉంది లేకపోతే ఎవడైనా ఆర్టీ యాక్ట్ కింద ఇవ్వడం తీసుకున్నాడేమో అది కూడా ఇవ్వకూడదండి తీసుకొని కూడా ఉండొచ్చు పది రోజుల్లో యాక్ట్ యాక్ట్కి రిప్లై కూడా వస్తుంది సో గవర్నర్ లేకపోతే గవర్నర్ ఆఫీస్ ఏమన్నా కావాలని లీక్ చేసిందని ఈయనని భావిస్తున్నాడా అది కూడా చూడాలి మనం అంటే ఇప్పుడు ఈయన పిటిషన్ వేశారు హైకోర్టుకి సీబీఐ విచారణ కోరుతూ దాని మీద ఇంకా విచారణ ప్రారంభం కాకుండానే హైకోర్టు ఇంకా ఆయన పిటిషన్ స్వీకరించి విచారణకు ఇంకా చేపట్టకపోతే ప్రీవిలేజ్ కమిటీ ముందు ఈయన హాజరు కావచ్చా కాకపోవచ్చా కోర్టుకు వెళ్ళారు కాబట్టి అంటే కోర్టుకు వెళ్ళిన తర్వాత ఇప్పుడు మీరు చెప్పారు కదా నాట్ బిఫోర్ వస్తే నెక్స్ట్ ఇంకో బిఫోర్కి రావాల్సింది ఎవరో ఒకరికి రా ఎవరో వాళ్ళు టైం ఇస్తారు అంటే కోర్టుకు వెళ్ళారు కాబట్టి ఆటోమేటిక్గా ఇది బాలు కోర్టులో ఉన్నట్టే ప్రివిలేజ్ కమిటీని కొంతకాలము ఆపచ్చా అంటే ఆయన వెళ్లకుండా ఆపచ్చు ఎందుకంటే రేపు జడ్జి గారు ఏం చేస్తారంటే ప్రివిలేజ్ కమిటీని కూడా పిలిచి మీ ఆర్గ్యుమెంట్ చెప్పండి అంటాడు ఇప్పుడు ఈయన ప్రివిలేజ్ కమిటీకి పోవటం కాదు ప్రివిలేజ్ కమిటీ ఈయన ఇద్దరు కలిసి కోర్టుకి వెళ్తారు చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడండి అసలు ఈయన ఏదో అసెంబ్లీ హాల్లో పిలిచి ఆడు కూర్చొని వాళ్ళు ఏదో మేము ఏదో చేయాలి వాళ్ళు అనుకున్నారు ఈయన కాస్త తెలివైన వాళ్ళకున్నాడు ఈయన ఏం చేశాడంటే అసలు పోవాల్సింది ఆడు కాదు రబ్బాయి మిమ్మల్ని నేను పిలిపిస్తాను కోర్టుకి వెళ్ళాలి మీ మీలాయర్ ఇద్దరు లాయర్లు ఈయన అంత తెలివైన వాళ్ళు ఎన్నికల కమిషన్గా రాకూడదు ఎవరైతే ఐఏఎస్గా సర్వీస్ చేసి రిటైర్డ్ అయిన వాళ్ళందరికీ ఎన్నికల కమిషన్ ఇవ్వకూడదు అనేసి సుప్రీంకోర్టు మొన్న ఆర్డర్ ఇచ్చింది కదా అంటే ఆర్ టూ ఆర్గ్యుమెంట్స్ అంటే రీసెంట్గా సుప్రీంకోర్టు ఆర్డర్ వచ్చేవా కానీ గతకాలం అంతా జరిగిందంతా కూడా అదే కదా ఎవరైతే హెడ్జ్ ఆఫ్ ది రిటైర్మెంట్ ఉంటారో లేదా మనవాడు ఎవరైనా అనుకుంటారో గవర్నర్ ఆఫీసులో పెట్టుకోవడం గవర్నర్ రికమెండ్ చేస్తే ఎలక్షన్ కమిషన్ రావటం జరుగుతుంది ఆల్ అబౌట్ టు రిటైర్డ్ ఆర్ రిటైర్డ్ పీపుల్ రిటైర్డ్ పీపుల్ ఇప్పుడు కావాలనేది ఒకటి ఒకటి తీసుకొచ్చారు ఒక చట్టం అంతకుముందు రిటైర్ కాకుండా ఉన్నవాళ్ళు ఎడ్జ్ ఆఫ్ ది రిటైర్మెంట్ ఉన్న వాళ్ళని పెట్టుకున్నారు వాళ్ళని అస్సలుగా అవాయిడ్ చేయండి వాళ్ళు అదే ఇప్పుడు సుప్రీంకోర్టు ఇవన్నీ చూసిన తర్వాత కొంత మెసేజ్ అసలు ఇలాంటి వాళ్ళు వద్దనే వద్దు అని చెప్పి ఉండొచ్చు బట్ ఏదైనా సరే ఇప్పుడు జరుగుతున్న వివాదం అంతా కూడా వీళ్ళ మధ్య కాబట్టి మనం ఎక్కడికే పార్టీ అయిపోయి ఇక్కడే మాట్లాడదాం మరి కాకాని గోవర్ధన్ ఇప్పటికి ఇప్పటికీ అన్ని వివరాలు సేకరిస్తున్నాము నిమ్మగడ్డ గారి గురించి ఆయన వ్యాక్సిన్ ఎప్పుడు వేసుకున్నారు ఏంటి అసలు వ్యాక్సిన్ సంబంధించిన వివరాలు అయితేనేమి ఇతర అంశాలన్నీ కూడా మేము సేకరిస్తున్నాము ఆయన ఖచ్చితంగా రావాలని కాకాని గోవర్ధన్ రెడ్డి గారు అంటున్నారు అంటే ఇప్పుడు ఆయన ప్రివిలేజ్ కమిటీ చైర్మన్ కాబట్టి ఈ హెస్ గాట్ ఎవరీ రైట్ ఓకే నిజంగా ఆయన ఎప్పుడు వేయించుకున్నాడు లేకపోతే నిర్ణయించుకొని ఈ రోజు చెప్తున్నాడా లేకపోతే నాలుగు నాలుగు లేకపోతే నోటీస్ వచ్చిన తర్వాత సాకుగా చూపించడానికి ఏమైనా వ్యాక్సిన్ వేసుకున్నారా దీన్ని సాకుగా చూపించుకొని ప్రివిలేజ్ కమిటీ ముందు హాజరు కాకుండా ఉండడానికి సాగు అనొచ్చు లేకపోతే రేపు పొద్దున హాస్పిటల్ కూడా జాయిన్ కావచ్చు ఇప్పుడు చిన్న ఫేవర్ వచ్చింది బాడీ చెకప్ అవసరం అనుకుంటాం మనం చాలా మంది జైలుకి పోవాల్సిన వాళ్ళు హాస్పిటల్కి వెళ్తారు కదా లేదా జైల్లో ఉండాల్సిన వాళ్ళు వచ్చేసి హాస్పిటల్లో ఉంటారు ఈ దేశంలో ఉన్న దౌర్భాగ్యం ఇది హాస్పిటల్ ఒకటి ఉంది కాబట్టి అది జరగచ్చు ఇది జరగచ్చు వ్యాక్సిన్ అనేది ఒక కారణం అయినప్పుడు దాని ద్వారా ఒకరోజు జ్వరం వస్తుంది రెండు రోజులు ఊళ్ళ నొప్పులు ఉంటాయి అని చెప్తున్నప్పుడు నిన్నే నా ఫ్రెండ్ ఒక అతను ఎంచుకుని నువ్వు కూడా ఎంచుకుందు అని అంటే నేను చెప్పి ఇప్పుడే కాదులే అని చెప్పాను అన్నమాట ఏమైందంటే ఒకరోజు జ్వరం వస్తుంది డోలో సిక్స్ ఫిఫ్టీ ఏమన్నారు అంటే ఒకరోజు జ్వరం బాడీ పెయిన్స్ ఈ వ్యాక్సిన్కి ఉంటాయి అనేది ఇది ఈ సైంటిఫిక్ అనాలసిస్ సో దాన్ని అడ్డం పెట్టుకొని ఈయన చెప్పుంటే లేదు లేదు నువ్వు వ్యాక్సిన్ వేసుకొని నాలుగు రోజులు అయిపోయిందనేది అనేది గోవర్ధన్ రెడ్డి గారు కనుక్కున్నారనుకో నాలుగు రోజుల తర్వాత నీ ఆరోగ్యం ఎలా ఉంది డాక్టర్ సర్టిఫికేట్ తీసుకురండి అన్నారనుకో ఈయన హాస్పిటల్కి పోవాలా లేదా లేదు లేదు ఈ నీడ్స్ రెస్ట్ అని డాక్టర్ అన్నాడు అనుకోండి ఆ సర్టిఫికేట్ ఇలా పంపించేస్తారు ఇవన్నీ పోస్ట్ పోన్మెంట్ పనికి వస్తాయి సార్ కాన్ఫ్లిక్ట్ని అట్లానే పెడతారు నాకు తెలిసి ఫస్ట్లో మనం అనుకున్నట్టుగా కాన్స్టిట్యూషనల్ బాడీస్ మధ్య చదువుకున్న వ్యక్తులు ఆ పొజిషన్లో ఉన్నవాళ్ళు సామాన్యుడిని కన్ఫ్యూజ్ చేయడం కోసం లేకపోతే సమాజాన్ని ఇబ్బంది పాలు చేయడం కోసం ఉండకూడదు మెయింటైన్ ఐ మీన్ ట్రాన్స్పరెన్సీ ఎందుకు వర్క్ ఫర్ యు ఆర్ టేకింగ్ శాలరీస్ ఆఫ్ గవర్నమెంట్ ఫ్రమ్ ది గవర్నమెంట్ ఎందుకు ప్రజలు డబ్బుతో శాలరీస్ తీసుకుంటారండి ఎమ్మెల్యేలైనా ఎమ్మెల్సీలైనా లేకపోతే జడ్జెస్ అయినా లే లేకపోతే కమిషనర్లైనా గవర్నర్లైనా ఎందుకు తీసుకుంటారు ప్రజలు డబ్బులే కదా ప్రజలకు కదా బాధ్యత వహించాల్సింది ఇజ్ ఇట్ నాట్ ఫూలిష్నెస్ చెప్పండి అసలు మీరు మీకు ఉన్నటువంటి అనేకమైన సందేహాల్కి సమాధానాలు చెప్పాల్సినటువంటి వాళ్ళు సందేహాలనే మీరే ఏర్పాటు చేసి తప్పించుకునే మార్గాలు ఎత్తుక్కొని ప్రివిలేజ్ కమిటీకి పోకుండా లేకపోతే ప్రివిలేజ్ కమిటీ రావాలని కోరటం ఎలక్షన్స్ ఇంకొక ఎలక్షన్ ఉంది కదా డ్యూ ఉంది కదా మళ్ళీ రేపు జెడ్పీటీసీ ఎంపీటీసీ కూడా డ్యూ ఉంది అది కూడా పెట్టాలి కదా ఆయన మిగతా ఎన్నికలన్నీ నేను అంతలోనే పెట్టాలో పెట్టాలో పెట్టాలనుకున్నప్పుడు ఒక ఎన్నికని ఎలా వదిలేస్తూ అవి కూడా పెట్టాలి కదా పెట్టాలంటే మళ్ళీ నువ్వు నోటిఫికేషన్ ఇవ్వాలి ఎందుకు ఇవ్వట్లేదు అంటే రెండు పెడితే సరిపోద్దా టైం లేదంటున్నారు అదే నేను చెప్పలేదు నీకు ఉన్న టైం అంతా కూడా బా వ్యాక్సిన్ తోటో లేకపోతే ఇంకో దానితోటో పెట్టేసుకొని లీవ్ తోటో పెట్టేసుకొని దీన్ని పెట్టకుండా వెళ్ళిపోతున్నారు పెట్ట దీన్ని కూడా పెట్టాలి కదా ఇఫ్ యు ఆర్ సిన్సియర్ అఫ్ నువ్వు అసలు ప్రివిలేజ్ కమిటీకి వెళ్ళాల్సి వెళ్ళి ఏ తప్పు చేయకపోతే నువ్వు సాకులు ఎందుకు ఎత్తుకోవాలి చెప్పండి అసలు గవర్నర్కి నీకు మధ్య జరిగినటువంటి ఈ కరెస్పాండెంట్స్ మొత్తాన్ని కూడా దాని మీద సీబీఐ ఎంక్వైరీ ఎందుకు అడగాలి అసలు ఎవరయ్యాలా సిబిఐ ఎంక్వైరీ గవర్నర్ అయ్యాలా ఇప్పుడు అంటే మీ భాషను నువ్వు శంకిస్తూ ఉన్నావా నీ ఆర్గనైజేషన్లో ఇప్పుడు గవర్నర్ హ్యాస్ టు స్పీక్ ఆర్ ఇస్ ఆఫీస్ హ్యాస్ టు స్పీక్ ఇవన్నీ ఎవరికి ఏం చెప్పాలి అసలు ఎటు తీసుకెళ్తున్నారు అడ్మినిస్ట్రేషన్ మొత్తాన్ని కూడా సో ఎవ్రీథింగ్ ఈజ్ పార్ట్ అండ్ పార్షల్ ఆఫ్ ది గవర్నెన్స్ అడ్మినిస్ట్రేషన్ ఎలక్షన్ జరగడం అడ్మినిస్ట్రేషన్లో భాగం ఎలక్షన్ జరపడం ప్రజాస్వామ్యంలో భాగం ప్రజలకు మీరు అందరూ కూడా బాధ్యత వహించాలి కన్ఫ్యూజ్ చేసేసి అందరు కలిసి ఇబ్బంది పెట్టే మార్గాన్ని ఇది డెమోక్రసీ అవుతుందా డెమోక్రసీకి మీరేమన్నా పదును పెట్టిన వాళ్ళు అవుతున్నారా సార్ ఈ కన్ఫ్యూజన్ అంతా కాదు సార్ ఫైనల్గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు కోర్టుకు వెళ్ళారు అది పక్కన పెడితే ప్రివిలేజ్ కమిటీ ముందు హాజరు కావాలా కాకపోయినా పర్వాలేదా నాకు తెలిసి నాకున్నటువంటి మినిమం నాలెడ్జ్లో ప్రివిలేజ్ కమిటీ ముందుకి ఖచ్చితంగా వెళ్ళాల్సింది ఈరోజు కాకపోయినా రేపైనా సరే వెళ్ళాల్సిందే దేని ఈయన రిటైర్ అవుతారా ఈయన ఈయన ఇన్స్టిట్యూషన్ డ్యూరేషన్ అయిపోతుందా లేకపోతే ప్రివిలేజ్ కమిటీ డ్యూరేషన్ అయిపోతుందా అనేది మనం చెక్ చేయాలి కానీ బట్ ఇఫ్ యు ఆర్ ఏ సిన్సియర్ ఆఫీసర్ ఈ హ్యాస్ టు గో అండ్ అప్పర్ బిఫోర్ ది ప్రివిలేజ్ కమిటీ అదే ఉరిది కదా అదే హ్యాంగ్ చేయదు కదా లేక అంత తప్పు మనం ఏం చేయలేదని భావిస్తున్నప్పుడు ఇంకొక ఇన్స్టిట్యూషన్ ఎందుకు నువ్వు సహాయం తీసుకోవాలి అది గవర్నర్ మీద కావచ్చు లేకపోతే మంత్రుల మీద కావచ్చు లేకపోతే నీ లెటర్ల మీద కావచ్చు ఇదని తప్పించుకోవడం చేస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా నా ఉద్దేశం ప్రకారం అయితే డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్ని మీరు అప్లై చేసినట్లయితే నువ్వు ఇండిపెండెంట్ బాడీ అయినంత మాత్రాన ఆర్ నాట్ బియాండ్ ది డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్ యు ఆర్ నాట్ ద అబౌ ద లా ఎవరైనా సరే నో బడీస్ అబౌవ్ లా ఆయన ప్రివిలేజ్ కమిటీ ముందు ఖచ్చితంగా వెళ్ళాల్సిందే ఓకే సార్ థ్యాంక్ యూ మరి చూద్దాం సార్ మరి ప్రివిలేజ్ కమిటీ ముందుకు వెళ్తారా వెళ్లకుండా వ్యాక్సిన్ వేసుకున్న సాకుతో అలా కాలయాపన చేసేసి ఇక కోర్టులో సిబిఐ విచారణ కోసం వెళ్తారా ఏం జరుగుతుందో అనేది కూడా వేచి చూద్దాం సార్ థ్యాంక్ యూ సార్ నమస్తే మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్ ఐ డ్రీమ్స్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్ డు సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి డు వాచ్ ఐ డ్రీమ్